అదేవిధంగా మరో నలుగురికి బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు అంటూ కూడా ఎంపీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నలుగురు అభ్యర్థులను కేసీఆర్ ఇప్పటికే ఫైనలైజ్ చేస్తున్నారు. మరో నలుగురికి ఆల్రెడీ ఎంపీ టికెట్స్ అయితే ఖరారు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరో వార్తను ఈరోజు ఈనాడు మెయిన్ పేజీలో హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఆ నలుగురుకు సంబంధించి జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్, అదేవిధంగా నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, ఆయన ఆర్టీసీ చైర్మన్ కూడా పనిచేశారు గతంలో, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం కూడా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయనకు ఒక క్లోజ్ అసోసియేషన్ కూడా ఉంది. సో గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ నుంచి, బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ నుంచి, కడియం శ్రీహరి డాటర్ అయిన కడియం కావ్య వరంగల్ నుంచి ఆల్రెడీ వాళ్ళ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేవిధంగా కాసాని జ్ఞానేశ్వర్ చేవెళ్ల నుంచి ఖరారు చేస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మన కాసాని జ్ఞానేశ్వర్ మొన్నటి వరకు కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆయన గతంలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్లో ఉన్నారు, కొన్ని రోజులు టీడీపీలో పనిచేశారు, మొన్నటి వరకు కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ రిజైన్ చేస్తూ కేసీఆర్ వెంటనే నడవడం జరిగింది. అలాంటి కాసాని జ్ఞానేశ్వర్కి ఈ రోజున ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. ఆయన అనారోగ్య కారణాలతో కూడా బాధపడుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున పూర్తి స్థాయిలో చేవెళ్ళ టికెట్ ఇచ్చే ఒక ప్రయత్నం అయితే జరిగింది కేసీఆర్ వైపు నుంచి. అయితే అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న నేతగా అయితే పేరుంది కాసానికి. ఆ యాంగిల్లో కేసీఆర్ ఈ మీద ఫోకస్ పెట్టిన అవకాశం అయితే ఉండొచ్చు. కావ్య విషయంలో అయితే పెద్ద నెగోషియేషన్స్ అయితే లేవు. ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ప్రపోజల్ ఉంది కడియం శ్రీహరి కూతురు విషయంలో, ఆమెకే టికెట్ అనౌన్స్ చేసిన పరిస్థితి. సో గాలి అనిల్ కుమార్ అక్కడ ఆప్షన్ లేక, ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎంపీ బీజేపీలో చేరే ప్రయత్నం అయితే జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజున పూర్తి స్థాయిలో గాలి అనిల్ కుమార్ని అక్కడ నిలబెట్టే ప్రయత్నం అయితే జరిగింది. జహీరాబాద్ సీటు గెలుచుకోవడం కూడా చాలా ఈజీనే అంటూ కూడా కేసీఆర్ మొన్నటి మొన్న రివ్యూ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మరి చూడాలి బీబీ పార్టీలు ఎప్పుడైతే వెళ్ళిపోయినారో బీఆర్ఎస్ వైపు నుంచి. సో ఆయన బీజేపీ జెండా కప్పుకున్నారు, ఆయనకి అక్కడ టికెట్ కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అక్కడ గాలి అనిల్ కుమార్కి అయితే ఈ టికెట్ని అయితే ప్రకటించింది బీఆర్ఎస్. అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ కూడా తీసుకుంది నిజామాబాద్ నుంచి. ఆల్రెడీ అక్కడ ఆయనకి లోకల్గా కాస్త పట్టు అయితే ఉంది. ఆయన్ని ఈ రోజున ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే ప్రయత్నం అయితే చేసింది. నిజంగా ఈ ఎంపికతోనే అర్థమవుతుంది బీఆర్ఎస్కి ఈరోజు ఎంపీ అభ్యర్థులు ఏ స్థాయిలో కరువు అయ్యారు అనే అంశానికి సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే వరంగల్లో కడియం కావ్య, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ వరంగల్ ముఖ్య నేతలతో కూడా సమీక్ష అని చెప్పి కూడా ప్రధానంగా చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈరోజు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఆల్రెడీ నలుగురు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. మరో నలుగురు అభ్యర్థుల్ని ఇప్పుడు ప్రకటించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కేసీఆర్. ఈ వార్తను ప్రధానంగా అంటే అటు బీజేపీనే ఈ విషయంలో కొంచెం ముందుంది అనుకోవాలి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కంటే బీజేపీనే ముందుగా ఆల్మోస్ట్ 9 మంది అభ్యర్థులను ఖరారు చేస్తూ కూడా బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఆల్రెడీ. సో మరోవైపు చూసినట్టయితే కాంగ్రెస్ ఆల్రెడీ చాలా సీరియస్గా దీని మీద వర్కౌట్ చేస్తూ వస్తుంది. ఇంకా ఎంపీ అభ్యర్థులు ఒక్క పాల్మూరుకు చెందిన వంశీ చంద్రరెడ్డిని తప్ప ఇంకా ఎవరు అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసిన సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా కాంగ్రెస్ దీని మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి, ఎందుకంటే ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అవుతుంది ఆయనే చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి. ఇక బీఆర్ఎస్ చూసినట్లయితే 8 స్థానాలకు ఆల్మోస్ట్ ఈ అభ్యర్థుల లిస్టుతోని 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లే అని మనం అనుకోవచ్చు.